ఉష హోమియోపతి టీవీ ఛానల్కు తిరిగి స్వాగతము. ఈరోజు ఈ వీడియో సెషన్లో మరొక ఇంపార్టెంట్ టాపిక్ గురించి, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ గురించి, అంటే మన ఈ అన్నవాహిక నుంచి ఆసనం వరకు వచ్చేటటువంటి ఈ అల్సర్స్ గురించి, దాన్నే ఈ క్రాన్స్ డిసీజ్ అంటాము. క్రాన్స్ డిసీజ్లో ఈ లోపల ఉన్నటువంటి ఇంటెస్టైన్ ఏ విధంగా తయారవుతుందో చూడండి. లోపలంతా కూడా అల్సర్స్ ఫామ్ అయ్యి ఈ ఇంటెస్టైన్స్ ఈ విధంగా తయారవుతుంది. విపరీతమైనటువంటి కడుపు నొప్పి, దాక మోషన్కి వెళ్ళాలి అనేటటువంటి ఫీలింగ్ ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ కేసుల్లో. పర్సన్స్ ఇలా సన్నగా తయారవుతారు కదా. మరి ఈ క్రాన్స్ డిసీజ్ గురించి, ఇదే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అని కూడా అంటాము. మరి ఈ క్రాన్స్ డిసీజ్ గురించి, మరి దానికి సంబంధించినటువంటి హోమియోపతి మెడిసిన్స్, హోమియోపతి వైద్య విధానంలో ఈ క్రాన్స్ డిసీజ్ని ఏ విధంగా క్యూర్ చేయవచ్చు అనేటటువంటి విషయాన్ని ఈరోజు ఈ వీడియో సెషన్లో చర్చిద్దాము. ముందుగా ఉషా హోమియోపతి టీవీ ఛానల్ ప్రేక్షకులకు ఒక మనవి. మీరు గనక ఇప్పటి వరకు మా ఛానల్ ఉషా హోమియోపతి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరి టాపిక్లోకి వెళ్దాం. ఈ క్రాన్స్ డిసీజ్, ఈ క్రాన్స్ డిసీజ్ అంటే చాలామంది, కొంతమంది పేషెంట్స్ మన దగ్గరకు వస్తూ ఉంటారు ఈ క్రాన్స్ డిసీజ్తో. వాళ్ళు ఏ విధంగా కంప్లైంట్ చేస్తారంటే, డాక్టర్ గారు ఈ మోషన్కి ఎన్నిసార్లు మోషన్కి వెళ్ళినా ఇంకా మోషన్కి వెళ్ళినట్లుగా ఉండటం లేదు, మరి ఫ్రీక్వెంట్గా మోషన్కి వెళ్ళాలి అనేటటువంటి ఆ సెన్సేషను ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉంది, మరి ఏ ఫుడ్ తీసుకున్నా మరి వెంటనే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేదంటే గంటలో మళ్ళీ మోషన్కి వెళ్ళాల్సి వస్తుంది, మరి ఎన్నిసార్లు మోషన్కి వెళ్ళినా ఆ మోషన్ అనేది క్లియర్ అవ్వటం లేదు, పూర్తిగా మోషన్కి వెళ్ళాము అనేటటువంటి తృప్తి ఉండటం లేదు అని చెప్పి ఎక్కువగా ఈ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. మరి ఇది క్రాన్స్ డిసీజ్, ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే, మరి ఇలాంటి లక్షణాలు ఉండి ఎవరైతే మరి సన్నబడిపోతూ ఉన్నారో, మరి ఆకలి తగ్గిపోతూ ఉంటుంది, మరి కడుపులో నొప్పి ఎక్కువగా ఉంటుంది వీళ్ళలో, ఫ్రీక్వెంట్గా కడుపులో నొప్పి ఆకలి తగ్గిపోవటం, మరి నోట్లో పుళ్ళు రావటము, మరి కడుపులో పుళ్ళు రావటము, మరి ఆసనం దగ్గర పుళ్ళు రావటం, అంటే ఈ నోటి నుంచి మరి ఆసనం వరకు ఎక్కడైనా కూడా ఈ పుళ్ళు అల్సర్స్ అనేది రావచ్చు అన్నమాట ఈ కేసుల్లో. మరి ఇలాంటి కేసుల్ని మనం ఈ క్రాన్స్ డిసీజ్, ఈ క్రాన్స్ డిసీజ్ బారిన పడ్డారు వీళ్ళు అని చెప్పి మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఈ క్రాన్స్ డిసీజ్ రావటానికి ముఖ్యమైనటువంటి ఈ కారణం ఏమిటి అని కనుక మనం పరిశీలిస్తే, ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే మీకు తెలుసు కదా, ఇంతకుముందు చాలా వీడియోల్లో చెప్పాను, మన శరీరంలో ఉన్నటువంటి ఈ కణాలే, మరి అది మన శరీరం కణాలనే గుర్తించలేక మరి అటాక్ ఇవ్వటం అన్నమాట. ఇది మన కడుపులో ఉన్నటువంటి మన అన్నవాహికలో మౌత్ నుంచి యానస్ వరకు ఉన్నటువంటి ఈ జిగురు పొరల్లో ఉన్నటువంటి మరి లోతుగా ఉన్నటువంటి ఇంకా లోతుగా ఉన్నటువంటి కణాలని మన శరీరం గుర్తించకుండా మరి దాన్ని అటాక్ ఇస్తుంది, అందువల్ల అక్కడ ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతుంది, మరి అల్సర్స్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఇది ఒక ఆటో ఇమ్యూన్ రియాక్షన్. ఈ ఆటో ఇమ్యూన్ రియాక్షన్ వల్ల ఈ అన్నవాహిక అంతా కూడా మరి అల్సర్స్ అనేది ఫామ్ అవటం అనేది జరుగుతుంది. మరి దీన్నే క్రాన్స్ డిసీజ్ అంటాము. ఈ క్రాన్స్ డిసీజ్లో ముఖ్యంగా ఈ అల్సర్స్ ఫార్మేషన్ అనేది ఎక్కువగా ఇంపార్టెంట్ ఫీచర్ అన్నమాట. మరి ఈ అల్సర్స్ ఫార్మేషన్ బట్టి దీనికి రకరకాల పేర్లు పెట్టచ్చు. ఇది నోట్లో ఉండొచ్చు, లేదంటే స్టమక్లో ఉండొచ్చు, లేదంటే చిన్న ప్రేగుల్లో ఉండొచ్చు ఈ అల్సర్స్ అనేది, లేదంటే పెద్ద ప్రేగుల్లో ఉండొచ్చు, రెక్టంలో ఉండొచ్చు, లేదంటే ఆసనం దగ్గర ఉండవచ్చు. మరి వీళ్ళు ఎక్కువగా మరి ఈ క్రాన్స్ డిసీజ్ అనేది ఇన్ఫ్లమేటరీ రియాక్షన్, ఇది ఆటో ఇమ్యూన్ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ అని మనం అనుకున్నాము.
మరి ఇది ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే కనుక మీ తల్లిదండ్రులకు కానీ మరి మీ రిలేషన్స్ దగ్గర బంధువులకు కానీ ఉన్నట్లయితే మీకు కూడా ఈ క్రాన్స్ డిసీజ్ను మీరు కూడా ఈ క్రాన్స్ డిసీజ్న బారిన పడేటటువంటి అవకాశం ఉంటుంది. మరి అదే కాకుండా మరి ఆల్కహాల్ స్మోకింగ్ ఎక్కువగా అబ్యూస్ చేస్తూ ఉన్న మీలో మీ ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయినప్పుడు, మీలో రిసోర్సెస్ తగ్గిపోయినప్పుడు, మరి తీవ్రమైన మానసిక ఒత్తిడి ఉన్నా, నిద్ర లేకుండా మీరు ఎక్కువగా వర్క్ చేస్తూ ఉన్నా, మరి అలాంటి కండిషన్స్లో కూడా మీలో ఎనర్జీ రిసోర్సెస్ తగ్గినప్పుడు మరి ఈ ఆటో ఇమ్యూన్ రియాక్షన్ అనేది ఆటోమేటిక్గా ప్రెసిపిటేట్ కావచ్చు. నా దగ్గరికి వచ్చే ఎక్కువ కేసులు నేను చూసేవి ఇంతకుముందు స్కిన్ డిసీజెస్, ఈ చర్మం మీద ఉన్నటువంటి ఈ పొక్కులను, ఈ దద్దులను, ఈ ఎగ్జిమా, స్కాబిస్ ఇలాంటి డిసీజెస్ని సప్రెస్ చేసిన తరువాత ఆయింట్మెంట్స్ వాడి, ఈ స్టెరాయిడ్ క్రీమ్స్ వాడి ఈ చర్మం మీద నుంచి ఈ పొక్కులను, ఈ దురదలను మాయం చేసిన తరువాత మరి వాళ్ళు ఎక్కువగా ఈ క్రాన్స్ డిసీజ్ బారిన పడటం అనేది నేను చాలా కేసుల్లో గమనించాను. హోమియోపతి చెప్పేది కూడా అదే, మనకి ఎక్స్టర్నల్ మేనిఫెస్టేషన్స్ ఏదైనా ఉన్నప్పుడు మరి చెవిలో చీమి కానీ, లేదంటే జలుబు కానీ, లేదంటే స్కిన్ మీద ఉన్నటువంటి ర్యాషెస్ కానీ, వీటిని సప్రెస్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా డిసీజ్ అనేది లోపల పొరల్లో పెరగటం అనేది జరుగుతుంది. మరి అది ఒక్కొక్కసారి ఆటో ఇమ్యూన్ రియాక్షన్స్ కూడా స్టార్ట్ అవ్వచ్చు. దీనివల్ల తీవ్రమైనటువంటి ఈ జాయింట్ పెయిన్స్ కూడా డెవలప్ అవ్వచ్చు అన్నమాట ఈ క్రాన్స్ డిసీజ్ వల్ల. మరి కంటి దురదలు కూడా డెవలప్ అవ్వచ్చు. ఈ ఆటో ఇమ్యూన్ రియాక్షన్ అనేది ఒకసారి బవెల్లో స్టార్ట్ అయ్యి మరి అది పెరిగిన తర్వాత మరి అది శరీరం అంతా కూడా ఎక్కడైనా కూడా, వేరే ఎక్కడైనా కూడా ఈ ఆటో ఇమ్యూన్ రియాక్షన్ అనేది స్టార్ట్ అవ్వచ్చు. ఈ క్రాన్స్ డిసీజ్ అనేది చాలా ప్రాబ్లమాటిక్ డిసీజ్. వీళ్ళు సన్నబడిపోతూ ఉంటారు, వీళ్ళలో ఆకలి ఉండదు, తీవ్రమైనటువంటి కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం ఉంటుంది, ఏ పని కూడా చేయలేరు, వీళ్ళ డ్యూటీస్కి అటెండ్ అవ్వలేరు, ఒక్కొక్కసారి రెగ్యులర్ యాక్టివిటీస్ కూడా వీళ్ళు చేసుకోలేరు, నీరసం కూడా, అతి నీరసం కూడా డెవలప్ అయిపోతుంది మరి ఏం తినలేకపోవటం వల్ల. కొన్ని సందర్భాల్లో బాగా రెసిస్టెన్స్ తగ్గిపోయి టీబీ లాంటి ఇన్ఫెక్షన్స్ కూడా బవెల్కి, లేదంటే లంగ్స్కి ఈ ట్యూబర్క్లోసిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ బారిన కూడా వీళ్ళు పడటం అనేది జరుగుతుంది. ఈ క్రాన్స్ డిసీజ్ అనేది అంత ప్రమాదకరమైనది, చాలా ఇబ్బంది, చికాకు కలిగించేది, మరి లైఫ్ థ్రెటనింగ్గా కూడా మారుతుందన్నమాట ఈ క్రానిక్ డిసీజ్ అనేది. మరి హోమియోపతి మందులు ఈ క్రాన్స్ డిసీజ్ని ఏ విధంగా క్యూర్ చేస్తాయి? మనం ఇంతకుముందు చాలా వీడియోల్లో చెప్పుకున్నాం, హోమియోపతి మందులు అనేది మీలో ఉన్నటువంటి రెసిస్టెన్స్ని పెంచడం ద్వారా ఇవి పనిచేస్తాయి. అల్లోపతిలో అయితే మీకు ఇమ్యూన్ సప్రెసర్స్ ఇస్తారు, మీ ఇమ్యూన్ సిస్టమ్ని నిద్రపుచ్చటానికి సప్రెసివ్ ఏజెంట్స్ని ఇస్తారు, లేదంటే యాంటీబయాటిక్స్ ఇస్తారు. అవి కూడా చాలా టెంపరీగా కొంతకాలం మాత్రమే మీకు పనిచేస్తాయి, కానీ అవి వాడినంతసేపు ఇమ్యూన్ సిస్టమ్ అనేది సప్రెస్ అవుతుంది. కానీ హోమియోపతి మందులు అలా కాదు. మీకు హోమియోపతి ఈ మెడిసిన్స్ మీ ఇమ్యూన్ సిస్టమ్ని, గాడి తప్పినటువంటి ఇమ్యూన్ సిస్టమ్ని మరలా ఇది గాడిలో పెడుతుంది. ఇవన్నీ కూడా నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ ద్వారా, నెర్వ్ సిగ్నల్స్ని కరెక్ట్ చేయటం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి గాడి తప్పినటువంటి డిస్టర్బ్డ్ నెర్వ్ సిగ్నల్స్ని మరలా ప్రాపర్గా, ఈ నెర్వ్ సిగ్నల్స్ అనేది ప్రాపర్గా ఎస్టాబ్లిష్ అవటము ద్వారా ఈ హోమియోపతి మందులు పనిచేస్తాయని నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను. మీ సెల్ రిసెప్టార్స్ దగ్గర కూడా ఈ నెర్వ్ సిగ్నల్స్ ఏదైతే డిస్టర్బ్ అయినాయో వాటన్నిటిని కూడా మరి కరెక్ట్ చేసి హోమియోపతి మందులు మరి మీకు ఈ ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ని క్యూర్ చేయటం అనేది జరుగుతుంది. మీకు ఈ క్రాన్స్ డిసీజ్కి మెడిసిన్ వాడిన తర్వాత మీకు గ్రాడ్యువల్గా ఆ డిసీజు ఒక సింప్లిఫైడ్ డిసీజ్ కింద, చాలా చిన్న డిసీజ్ కింద మారిపోతుంది. అంటే చర్మం మీద ఏదో ఒక చిన్న పొక్కులుగానో దురదలుగానో బయటకు వచ్చేస్తుంది, బయటకు వచ్చి అది పూర్తిగా మిమ్మల్ని ప్రాణాపాయం నుంచి మిమ్మల్ని బయటపడేలాగా చేస్తుంది. ఏ ఆటో ఇమ్యూన్ డిజార్డర్లోనైనా కూడా ఈ విధంగానే జరుగుతుంది. మరి హోమియోపతి మెడిసిన్స్ ఏ విధమైనటువంటి ఈ సైడ్ ఎఫెక్ట్స్ కాజ్ చేయకుండా మీలో ఉన్నటువంటి ఈ ఆటో ఇమ్యూన్ క్రాన్స్ డిసీజ్ని పూర్తిగా క్యూర్ చేయగలుగుతుందనే చెప్పాలి. మరి ఇప్పుడు ఏ విధమైన హోమియోపతి మందులు ఈ క్రాన్స్ డిసీజ్ని క్యూర్ చేయడానికి ఉపయోగపడతాయి అనే విషయాన్ని మనం పరిశీలిద్దాము. మరి క్రాన్స్ డిసీజ్లో డయేరియా అనేది ఉంటుందన్నమాట. అంటే ఎక్కువగా మరి తిన్న తర్వాత లూజ్ మోషన్స్ అవ్వటం అనేది జరుగుతుంది. మరి లూజ్ మోషన్స్ ఉన్నటువంటి కేసుల్లో మరి ఎక్కువగా ఈ డయేరియా అనేది ఫ్రీక్వెంట్గా లూజ్గా అవుతూ ఉన్న కేసుల్లో ఎలోస్ సోకోట్రైన్ అనేది చాలా అద్భుతమైన హోమియోపతి మందు. ఈ కేసులో ఎలాగంటే ఎక్కువగా ఫ్రీక్వెంట్గా మోషన్కి వెళ్ళాలి అని చెప్పి ఈ పర్సన్ ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటాడు. మరి మోషన్కి వెళ్తే ఎక్కువ గాలిపోతుంది, చాలా విపరీతమైన గాలిపోతుంది, మోషన్ రాదు. దాంతోపాటు లాస్ట్లో ఏదో కొంచెంగా మోషన్ వస్తూ ఉంటుంది. మరి దీంతోపాటు వీళ్ళలో ఈ
పైల్స్ కూడా డెవలప్ అవ్వచ్చు అన్నమాట. మరి అలాంటి కేసుల్లో ఎలోస్ అనేది చాలా అద్భుతమైన హోమియోపతి మందు. మరి ఇది ఫ్రీక్వెంట్గా రిపీట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. మరి దీంతోపాటు మ్యూకస్ కూడా, జిగురు కూడా ఎక్కువగా పడుతుంది అన్నమాట ఎలోస్ వాడాల్సినటువంటి కేసుల్లో. మరి అలాంటి కేసుల్లో ఎలోస్ 200 తీసుకుని ఒక 2 పిల్స్ ఇస్తే చాలు. మరి వాళ్ళలో ఉన్నటువంటి ఈ క్రాన్స్ డిసీజ్కి సంబంధించిన లక్షణాలు పూర్తిగా క్యూర్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. మరి దీని తర్వాత చెప్పుకోవాల్సిన అద్భుతమైన హోమియోపతి మందు, ఈ క్రాన్స్ డిసీజ్కి చాలా స్పెసిఫిక్ అని చెప్పాలి ఇది. మరి ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్లో ఈ మెర్క్యూరియస్ కరోజివస్, మెర్క్ కార్ అంటాం దీన్ని. ఈ మెర్క్ కార్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే మోషన్కి నెంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్తాడనమాట. అంటే రోజుకి 10-15 సార్లు మోషన్కి వెళ్తాడు, మోషన్ మాత్రం రాదు. మరి ముక్కి ముక్కి ముక్కితే మోషన్తో పాటు కొంచెం లైట్గా బ్లడ్ పడుతుంది, జిగురు పడుతుంది. ఆ జిగురు బ్లడ్తో కూడినటువంటి జిగురు పడుతుంది అన్నమాట. మరి అలాంటి కేసుల్లో ఈ మెర్క్యూరియస్ కరోజివస్ 1 mg తీసుకొని ఒక్క మాత్ర ఇస్తే చాలు, మీరు చాలా అద్భుతాన్ని గమనించవచ్చు. ఈ అల్సర్స్ అన్నీ తగ్గిపోయి మీ క్రాన్స్ డిసీజ్ అనేది చాలా వరకు కూడా, మరి ఫ్రీక్వెంట్గా రిపీట్ చేయకూడదు ఈ మెర్క్ కార్ని, మరి ఈ క్రాన్స్ డిసీజ్ అనేది చాలా వరకు కూడా మీకు క్యూర్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. మెర్క్ కార్ అనేది అంత అద్భుతమైన మందు, రోజుకి 10-15 సార్లు మోషన్కి వెళ్తాడు, దాంతోపాటు కొంచెంగా బ్లడ్ పడుతుంది జిగురుతో పాటు. మరి అలాంటి కేసుల్లో ఈ మెర్క్యూరియస్ కరోజివస్ 1 mg ఒక పిల్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి దీని తర్వాత ఈ చైనా, ఈ చైనాలో ఎలాగంటే ఆకలి తగ్గిపోతుంది, బాగా సన్నబడిపోతాడు, ఈ డయేరియా, లూజ్ మోషన్స్ అయిపోతాయి. మరి ఏం తిన్నా తినకపోయినా డాక్టర్ గారు నేనేం తినట్లేదు కానీ మోషన్స్ అయిపోతున్నాయి, లూజ్ మోషన్స్ అయిపోతున్నాయి అని చెప్తూ ఉంటారు. కర్మకాలం ఏదైనా కొంచెం తిన్నాడంటే మరి వెంటనే ఈ డయేరియా లూజ్ మోషన్తో పరిగెత్తాలి. మరి అలాంటి కేసుల్లో, మరి సన్నగా అయిపోయి ఆకలి తగ్గిపోయే కేసుల్లో మరి ఎనిమిగ్గా అయిపోతాడు, బ్లడ్ తగ్గిపోతుంది, బ్లడ్ బాగా తగ్గిపోతుంది ఈ పర్సన్స్లో. మరి అలాంటి కేసుల్లో ఈ చైనా అనేది చాలా అద్భుతమైన మందు. ఈ చైనా 200 పొటెన్సీలో ఒక 2 పిల్స్ ఇస్తే చాలు, ఆ కండిషన్ మనం పూర్తిగా క్యూర్ చేయగలుగుతాం. ఈ క్రాన్స్ డిసీజ్తో పాటు వచ్చేటటువంటి ఈ సిమ్టమ్స్ని మనం పూర్తిగా క్యూర్ చేయగలిగేటటువంటి అవకాశం ఉంటుంది. మరి దీని తర్వాత ఈ ఆర్సెనికం ఆల్బం, ఈ ఆర్సెనికం ఆల్బంలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే మరి విపరీతమైనటువంటి నీరసం ఉంటుందన్నమాట. ఈ చైనాలో కూడా నీరసం ఉంటుంది, మరి ఈ ఆర్సెనిక్ ఆల్బంలో కూడా విపరీతమైనటువంటి వీక్నెస్ ఉంటుంది ఈ క్రాన్స్ డిసీజ్ వల్ల. ఈ వీక్నెస్తో పాటు ఇతనికి దాహం కూడా స్టార్ట్ అవుతుంది, కొంచెం నీళ్ళు తీసుకుంటాడు, మరి ఫ్రీక్వెంట్గా తీసుకుంటాడు. మరి చనిపోతామేమో అనేటటువంటి భయం మొదలవుతుంది ఇతనిలో, ఫియర్ ఆఫ్ డెత్ అనేది మొదలవుతుంది. మరి తీవ్రమైనటువంటి ఆందోళన, తీవ్రమైనటువంటి యాంగ్జైటీ అబౌట్ హెల్త్ అండ్ యాంగ్జైటీ అబౌట్ ద డెత్, ఫియర్ ఆఫ్ డెత్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. మరి ఆ ఫియర్ ఆఫ్ డెత్ ఏ విధంగా ఉంటుందంటే నేను పలానా రోజు చనిపోతాను అని చెప్పి ఒక టైం కూడా, ఒక డే ఆఫ్ డెత్ని కూడా ఇతను ప్రిడిక్ట్ చేస్తాడనమాట. మరి అంత తీవ్రంగా ఉంటుంది ఈ సిమ్టమ్స్ అనేది. మరి అలాంటి కేసుల్లో ఈ ఆర్సెనిక్ ఆల్బం 1 mg తీసుకొని ఒక్క మాత్ర ఇస్తే చాలు, మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇది చాలా డీప్ యాక్టింగ్ మెడిసిన్ ఈ ఆర్సెనికం అనేది ఈ కేసుల్లో. మరి ఇది క్రాన్స్ డిసీజ్ అనేది చాలా వరకు ఆ లక్షణాలు తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. మరి దీని తర్వాత ఇంకొక మెడిసిన్ ఈ నైట్రిక్ యాసిడ్. మరి అల్సర్స్ కనుక ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటే, ఫ్రీక్వెంట్గా నోట్లో అల్సర్స్, మరి కడుపులో అల్సర్స్ ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ఫామ్ అవుతూ ఉంటే మరి అలాంటి కేసుల్లో ఈ నైట్రిక్ యాసిడ్ అనేది చాలా అద్భుతమైన హోమియోపతి మందు. ఈ నైట్రిక్ యాసిడ్ ఈజ్ వెరీ వెరీ డీప్ యాక్టింగ్ మెడిసిన్. ఇది 200 పొటెన్సీలోనే స్టార్ట్ చేయాలి, 1 mg పొటెన్సీలో స్టార్ట్ చేయకూడదు ఇనిషియల్గా. ఈ నైట్రిక్ యాసిడ్ మళ్ళీ రిపీట్ చేయకూడదు, ఒక 2 పిల్స్ ఇచ్చి వదిలేస్తే అల్సర్స్ అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పాలి. మరి దీని తర్వాత ఇంకొక అద్భుతమైన హోమియోపతి మందు ఈ ఫాస్ఫరస్. ఈ డయేరియాతో పాటు ఎక్కువగా ఈ మోషన్తో పాటు ఎక్కువగా వేళలో ఈ బ్లడ్ అనేది ఎక్కువగా బయటకు పోతూ ఉంటుందన్నమాట. ఈ బ్లడ్ ఎక్కువగా బయటకు పోతూ ఉంటే మరి అలాంటి కేసుల్లో ఈ ఫాస్ఫరస్ అనేది చాలా అద్భుతమైన హోమియోపతి మందుగా చెప్పాలి. మరి ఈ ఫాస్ఫరస్లో ఎక్కువగా ఈ థర్స్ట్ ఫర్ వాటర్ అండ్ దట్ ఆల్సో ది కోల్డ్ వాటర్, ఈ చల్లటి నీళ్లు తాగడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఈ ఫాస్ఫరస్ పేషెంట్స్. మరి అలాంటి కేసుల్లో ఈ ఫాస్ఫరస్ 200 తీసుకుని ఒక 2 పిల్స్ ఇస్తే మీ క్రాన్స్ డిసీజ్ అనేది తగ్గేటటువంటి అవకాశం ఉంటుందనే చెప్పాలి. మరి ఎవరిలో అయితే ఎక్కువగా ఈ స్కిన్ డిసీజెస్ సప్రెస్ చేసిన తర్వాత ఎక్కువగా ఈ చర్మం మీద ఉన్నటువంటి పొక్కుల్ని ఆయింట్మెంట్స్ వాడి, స్టెరాయిడ్ క్రీమ్స్ వాడి మరి సప్రెస్ చేసుకుని ఆ తర్వాత ఈ డయేరియా బారిన పడి వస్తూ ఉంటారు మన దగ్గరికి, మరి అలాంటి కేసుల్లో ఈ సెపియా, ప్రస్తుతం నేను ఒక కేసు ట్రీట్ చేస్తున్నాను, ఇది సెపియాతోనే ఎక్కువగా రిజల్ట్ వచ్చింది. ఈ సెపియా 200 తీసుకొని ఒక 2 పిల్స్ ఇచ్చినట్లయితే మరి గ్రాడ్యువల్గా మరి క్రాన్స్ డిసీజ్ లోపల ఉన్నటువంటి అల్సర్స్ తగ్గి, ఈ డయేరియా తగ్గి, ఆ డిసీజ్ మరలా స్కిన్ మీదకి రావటం, మరి ఒరిజినల్ ప్లేస్లోనికి రావటం అనేది జరుగుతుంది.
ఆ తర్వాత మనం సల్ఫర్ 200 తీసుకున్న ఒక 2 pills ఇస్తే చాలు, ఆ స్కిన్ మీద ఉన్నటువంటి ఆ పొక్కులు కూడా తగ్గిపోయి మరి అతను పూర్తిగా హెల్త్ అనేది రెస్టోర్ అవటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, ఈ క్రాన్స్ డిసీజ్ ఉన్నవాళ్ళు ఎక్కువగా మరి ఈ ద్రవాహారాలు ఎక్కువగా తీసుకోవాలి. దాంతోపాటు విటమిన్స్ మినరల్స్ ఉన్నటువంటి ఈ డ్రై ఫ్రూట్స్ మరి ఫ్రెష్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. తర్వాత ఆకుకూరలు కూడా ఎక్కువగా వాడటం అనేది చేయాలి. ఆకుకూరలు కూడా మరి బాగా లేత ఆకుకూరలు బాగా ఉడకపెట్టుకొని తినాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఎందుకు ఎక్కువగా మరి ద్రవాహారం మీద ఎక్కువగా ఆధారపడాలి, ఈ స్మోకింగ్ ఆల్కహాల్ తీసుకోకూడదు. మీ బయోరిథమ్ని మెయింటైన్ చేసుకోవాలి. ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది టైంకి తినటము, టైంకి నిద్ర లేవటము, టైంకి మోషన్కి వెళ్ళటము, ఇలా మీ బయోరిథమ్ని మీరు కనుక సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఏ మందులు లేకుండానే మీకు ఈ క్రాన్స్ డిసీజు 80% వరకు క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. న్యాచురల్గా ఏ టైంకి చేయాల్సిన పని ఆ టైంకి చేయాలి. మీ బ్రెయిన్లో ఒక బయో క్లాక్ అనేది ఉంటుంది, దాన్ని కనుక మీరు సెట్ చేసుకోగలిగితే మీరు ఏ డిసీజ్నైనా, క్రాన్స్ డిసీజ్ అనే కాదు ఏ డిసీజ్నైనా మీరు 80%, 90%, 100% కూడా మరి ఏ మందులు లేకుండానే మీ డిసీజ్ని మీరు క్యూర్ చేసుకోగలిగేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పాలి. మరి ఇది ఈరోజు ఈ క్రాన్స్ డిసీజ్ గురించి, దానికి సంబంధించినటువంటి హోమియోపతి సమాచారం, హోమియోపతి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకున్నాము. మరి ఈ ఇన్ఫర్మేషన్ కనుక వీడియోలో ఉన్నటువంటి సమాచారం మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఈ క్రాన్స్ డిసీజ్తో బాధపడుతూ ఉంటే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ ఉషా హోమియోపతి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి రేపు వేరొక ప్రోగ్రాంలో కలుద్దాము. మరింత సమాచారం కోసం మా వెబ్సైట్ www.homeoresearch.com ని తప్పకుండా శోధించండి. సెలవు.